వెల్కమ్ టు ఇంగ్లీష్ ఫ్రెండ్స్ డియర్ స్టూడెంట్స్ మనకి యాన్యువల్ అకాడమిక్ ప్లాన్ ట్వంటీ వన్ ట్వంటీ టూ అంటే ఈ సంవత్సరం మనకి సెకండ్ ఇయర్ వాళ్ళకి తెలుగు సిలబస్ ఏముందో చూద్దామో మనకి తెలుగు సిలబస్లో పద్య భాగం నుంచి ఆరు పద్యాలు ఇవ్వడం జరిగింది సత్యప్రాశస్యము నన్నయ్య గారు రాసింది శాంతికాంక్ష శ్రీరాధుడు రాసింది హనుమత్ సందేహం మొల్ల రాసింది కన్యకా గుర్రాజ వెంకటాపారావు గారు రాసింది అలాగే కర్మభూమిలో పూసిన ఓ పువ్వా కలేరు కోరి ప్రసాద్ గారు రాసింది ఈ దారి ఎక్కడికి పోతుంది అద్దేపల్లి రామ్మోహన్ రావు గారు రాసింది గద్యభాగం నుంచి మన ఆటలు మల్లంపల్లి సోమశేఖర్ శర్మ గారు రాశారు అలాగే అర్ధ విపరిణామము స్ఫూర్తిశ్రీ గారు రాసింది చాటువులు శ్రీ నారాయణ రెడ్డి గారు రాసినవి వేమన కవిత్వం రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ అలాగే నా జీవిత యాత్ర రామూరి భర భరద్వాజ్ గారు రాసింది జాతీయోధ్యమో కవిత్వం త్రిపురనేని నేను రావు గారు రాసింది వ్యాకరణ అంశాలు నైపుణ్యాలు ఏమున్నాయో చూద్దాం ఇప్పుడు భాషాభాగాలు అలాగే వాక్య విజ్ఞానము ఛందస్సు అలంకారాలు సంక్షిప్తీకరణ ఇవి వ్యాకరణాంశాలు నైపుణ్యాల్లో ఉన్నాయి ఉపవాసకం వచ్చి కథానందంలో మనకి పరిచయం ఎవరంటే గవేషణ శ్రీశ్రీ గారు తెరచిన కళ్ళు ఆత్రేయ గారు ఆశ ఖరీదు హణ ఇది శాస్త్రి గారు వీళ్ళు రాసినటువంటి ఈ ఉపవాసకంలో ఉండేటటువంటి కథానందంలో ఉన్నాయి ఇవి మనకి ఈ సంవత్సరానికి ఇచ్చినటువంటి సిలబస్ ఫుల్ సిలబస్ ఉందని చెప్పడం జరిగింది బోర్డు వారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇంగ్లీష్ క్వశ్చన్